దేవుణ్ణి నమ్మడం కూడా మూఢనమ్మకమే, దేవుణ్ణి పూజించడం కూడా మూఢనమ్మకమే. నదిని దాటడానికి సముద్రాన్ని దాటడానికి షిప్పు కొనుక్కున్నది నాలాంటి ఇంకో రెండు కాళ్ళు ఉన్న మానవుడే. తాగటి కొట్టేశ్వరగారు, గరికి పడేశ్వరగారు, గరుడు పురాణ చదవాల్సిన అవసరమే ఉందండి? మనం పేపర్ చూస్తే అర్థమైపోతుంది కదా. మా నాకు తెలిసి ఇంకొక రెండు మూడు క్షణాల్లో ఆయన పోతాడని డాక్టర్లు కూడా డిక్లేర్ చేస్తారు. ఆ విషయం అర్థమవుతుందండి. డెడ్ బాడీ అవ్వబోతున్న బాడీ అంటే నువ్వు ఏమవుతావో అది నువ్వే కారణం, నువ్వు ఏం అవ్వవో అది నువ్వే కారణం, నువ్వే అన్నిటికీ కారణం అండి. దేవుణ్ణి నమ్మడం అనేది మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేయడానికి, మన చేతిలో లేని ఇష్యూస్ని, అన్ని ఇష్యూస్ మన చేతిలో ఉండవు కాబట్టి మన చేతిలో లేని ఇష్యూస్ని మనం సార్ట్ అవుట్ చేయలేని వాటికి ఒక మోరల్ సపోర్ట్ కోసం దేవుణ్ణి నమ్మడం అనేది, సరే అది విగ్రహ రూపం కావచ్చు, జనరల్ సూపర్ పవర్ ఏదైనా ఒకటి, ఒక మనకన్నా అధికమైన శక్తి ఒకటి ఉంది అనేది నమ్మడం వరకు ఓకే, అది మనకు మానసిక బలాన్ని ఇస్తుంది సార్. కానీ ఈ ఒకవేళ మనం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతామో రిలీజియస్ బిలీఫ్స్ అన్నీ నమ్మాల్సి వస్తుంది. దీనివల్ల యూట్యూబ్లో కూడా వందల మంది ఇది చేస్తే మంచిది, అది చేస్తే మంచిది, రాయచంలో నీళ్లు పెట్టు, ఇక్కడ పెట్టు, అది చేయి, ఇది చేయి, ఇట్లాంటి వంద ఆచారాలు చెప్తున్నారు. ఈ ఆచారాలు, ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ లేకుండా దేవుణ్ణి ఎంతవరకు నమ్మడం చేయొచ్చు? మూఢనమ్మకాలు లేకుండా దేవుణ్ణి నమ్మడం సాధ్యమా? యాక్చువల్గానండి, దేవుణ్ణి నమ్మడం కూడా మూఢనమ్మకమే, దేవుణ్ణి పూజించడం కూడా మూఢనమ్మకమే. ఎప్పుడు అది నీకు బలం కానప్పుడండి. ఏ ఆచారమైనా, ఏ పూజా విధానమైనా, ఏ సంప్రదాయమైనా, ఏ మంత్రశక్తి అయినా, మీరు ఏదైనా చెప్పండి, ఇవన్నీ మనిషిని నమ్మకం అనే జోన్లోకి తీసుకెళ్ళడం కోసం. యాంటీబయోటిక్ వేస్తే రోగం తగ్గుతుంది కానీ సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. అలాగే ప్రతి నమ్మకానికి ప్రయోజనం ఎంత ఉంటుందో సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుందండి. మరి దానికి సొల్యూషన్ ఏంటి సార్? ఒక వ్యక్తి, ఏ వ్యక్తి అయినా మాట్లాడదండి, ఏ వ్యక్తి అయినా, ఒక వ్యక్తి మూడు తత్వాలని కనుక తన లోపల, ఏదో మనం సెల్ ఫోన్లో యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నట్టుగా మన లోపల ఇన్స్టాల్ చేసుకుంటే చాలండి. యాప్ నెంబర్ 1 సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి. నేను ఏదైనా సాధించగలను, నేను అపరిమితమైన శక్తిని కలిగిన వాడిని, నేను చాలా గొప్పవాడిని, నదిని దాటడానికి సముద్రాన్ని దాటడానికి షిప్పు కొనుక్కున్నది నాలాంటి ఇంకో రెండు కాళ్ళు ఉన్న మానవుడే, చీకటిలోంచి వెలుగులోకి రాలేనప్పుడు చీకటిలో ఉండిపోకుండా లైటుని కనుక్కున్నది నాలాంటి మానవుడే, నేను అందంగా ఎంతలా ఉన్నానని చెప్పి ఒక మంచి కెమెరా తీసుకుని ఫోటో తీసుకోవడానికి ఆ ఫోటో కెమెరాని తయారు చేసిన వాడు మానవుడే. సో మొత్తం మీద నాలాంటి మానవుడే. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడోడు ఎప్పుడప్పుడు అమెరికా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, ఎక్కడైనా కానీ మానవుడనేవాడు సంపాదించిన ఏవైతే ఎన్ని వస్తువులు నా చుట్టుపక్కల ఉన్నాయో, ఈ షర్ట్ ఒకప్పుడు కనుక్కున్నది మానవుడే, ఇది తెల్లైపోతే నల్ల రంగుని కూడా కనుక్కున్నది మానవుడే, ఇది పెరిగిపోతుంటే కట్ చేయడానికి ఉపయోగపడే కత్తెర కనుక్కున్నది కూడా మానవుడే, నా కళ్ళు కనిపించకపోతే కళ్ళజోడు కనుక్కున్నది మానవుడే, నా కళ్ళకి ఏదైనా జరిగితే అవసరమైతే ఇంకో కన్ను పెట్టగలిగిన వాడు మానవుడే. కాబట్టి అలాంటి మానవుడి జాతికి చెందిన నేను ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ ఈజ్ డిఫరెంట్, గ్రేడింగ్ మారితే మారవచ్చు కానీ నా కాంట్రిబ్యూషన్ కూడా కొంత చేయగలను, నా జీవితాన్ని బాగుపరుచుకోగలను అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే యాప్ ముందు మనిషి వేసుకుంటే అది ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ రెమెడీ అండి అన్ని విశ్వాసాలకి. అవి అంధవిశ్వాసాలైనా సరే, అన్ని విశ్వాసాలైనా సరే. రెండవదండి, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అనే యాప్ వేసుకోవాలండి. దానికి నిజానికి మీరు నమ్మరండి. సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే నువ్వు ఏమవుతావో అది నువ్వే కారణం, నువ్వేం అవ్వవో అది నువ్వే కారణం, నువ్వే అన్నిటికీ కారణం అండి. దాన్నే మన వాళ్ళు ఎవడి కర్మకి ఆడు కర్తరవై అన్నారండి, దానికి కర్మ సిద్ధాంతం అన్నారు. అదేంటండి, మొన్నెప్పుడునో అంతకుముందు 4 ఏళ్ల కిందటో 10 ఏళ్ల కిందటో ఒక స్కామ్ చేస్తే వాడు దొరికిపోవట్లేదా? 15 ఏళ్ల కిందటో 2 రోజుల కిందటో ఎవడైనా ఏదైనా ఒక చిన్న దొంగతనం చేస్తే దొరికిపోడా?
మరి అలాంటప్పుడు ఖచ్చితంగా మనిషి అనేవాడు నువ్వు చేసిన తప్పుకి నువ్వే శిక్ష అనుభవిస్తావు. ఏదో అదే సినిమాలో వస్తుంది, రావడం లేటేమో కానీ రావడం పక్కనే. మనం చూస్తాం కదండి, మనం రోజు పేపర్ చూస్తే అర్థమైపోతుంది కదా కర్మ సిద్ధాంతం. ఇంతకంటే ఏం కావాలండి? ప్రారంభ కర్మ, ఆగామి కర్మ, సంచిత కర్మ అని మూడు ఉంటాయంటారండి. అది సరే, ఈ జన్మలో చేసిన తప్పుకి ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తామనడానికి దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా తాగటి కొట్టేసేవారు, గరిగిపడేసేవారు, గరుడ పురాణం చదవాల్సిన అవసరం ఏముందండి? మనం పేపర్ చూస్తే అర్థమైపోతుంది కదా, మామూలు న్యూస్ పేపర్ రోజు చూస్తే అర్థమైపోతుంది. ఆ స్కామ్లోను ఈ స్కామ్లోను ఈడీను ఆడీను బోడీను. అందుకని సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అనే యాప్ వేసుకోండి. మూడవదండి, వెరీ ఇంపార్టెంట్ అండి, సెల్ఫ్ రియలైజేషన్ అండి. సెల్ఫ్ రియలైజేషన్ అంటే అర్థం ఏంటంటే మానవుడికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయండి. ఏమిటా పరిమితులు అంటే, బాగా కోట్లు ఒక ఉన్నారండి, ఆయనకి 1000 కోట్లు ఉన్నాయండి, ఆయన హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడండి. నాకు తెలిసి ఇంకొక 2-3 క్షణాల్లో ఆయన పోతాడని డాక్టర్లు కూడా డిక్లేర్ చేస్తారు. ఆ విషయం అర్థమవుతుందండి. డెడ్ బాడీ అవ్వబోతున్న బాడీ. ఇప్పుడు అతనికి ఒక ఛాన్స్ ఇస్తే ఒప్పుకుంటాడో ఒప్పుకోడో చెప్పండి మీరు. అదేంటండి, యమధర్మరాజు వచ్చి ఆ ఐసీయూలోకి, అరే నీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి కదా, నాకు ఇచ్చేయరా, నీకు ప్రాణం ఇస్తానంటే ఇవ్వనంటాడా? 100% 1000 కోట్లు ఇచ్చేస్తాడు కదండి. కానీ ఈ భూప్రపంచంలో 1000 కోట్లు కాదు కదా, 100,000 కోట్లు కదా, ఎన్ని కోట్లైనా, 1,000,000 కోట్లను సంపాదించినా, ఎంత మహాసామ్రాజ్యాధిపతి అయినా, దేశానికి ప్రధానమంత్రి అయినా సరే, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా సరే, ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్లు అయినా సరే, ఎవరైనా సరే మృత్యువుని జయించలేరు. ఇదే సెల్ఫ్ రియలైజేషన్ అంటే. నా చేతిలో లేని ఇంకోటి ఏదో ఉందిరా అని ఆలోచించడమే సెల్ఫ్ రియలైజేషన్ అంటే. నేను రాస్తున్నాను రా నవల అనడానికి, నేను నా చేత రాయబడుతుందిరా నవల అనడానికి తేడా ఉందేమో. నాహంకర్త హరికర్త, నాహంకర్త హరికర్త, నేను కాదేమో, ఇంకోడెవడో చేస్తున్నాడేమో. ఆ ఇంకోడెవడో చేస్తున్నాడు అనేది దేవుడు అనుకో నాకు అభ్యంతరం లేదు, అమ్మా నాన్న అనుకో నాకు అభ్యంతరం లేదు, గురువు అనుకో నాకు అభ్యంతరం లేదు. నేనేదే ఉండనంటే, నాకు ఈ దేశం ప్రజాస్వామ్యము రాజ్యాంగము నాకన్నా పూర్వులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాకు ఇవాళ ఈ మాత్రం ఇచ్చారనుకుంటున్నాను నేను అనుకో, తప్పేముంది? ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడో నీకు లిమిట్ ఉందిరా. ఈ ఎక్కడో ఉన్న లిమిట్కి టెస్ట్, అల్టిమేట్ టెస్ట్ ఏంటంటే డెత్. నేను ఎప్పటికైనా పోవాల్సిన వాడిని. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అర్థమైతే, జాతస్సి ధ్రువో మృత్యు నిత్యం సన్నిహిత మృత్యు అనే విషయం అర్థమైతే, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటావు. నువ్వు ఆ ఒళ్ళు దగ్గర పెట్టుకునే సెల్ఫ్ రియలైజేషన్లోకి వెళ్లకుండా ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే జోన్లోంచి నువ్వు మళ్ళీ సెల్ఫ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనే జోన్లోకి, ఎరగెన్స్ అనే జోన్లోకి వెళ్ళిపోతామన్న ఉద్దేశంతో మన వాళ్ళు ఏం చేశారంటే, దేవుడిని తిక్ క్రియేట్ చేశారండి. దేవుడితో పాటు ఆటోమేటిక్గా మీరు అల్లోపతి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రిస్క్రిప్షన్తో పాటు మెడికల్ షాప్ కూడా వెళ్ళాలండి. దాంతోపాటు మీరు యాంటీబయోటిక్ కొనాలండి, యాంటీబయోటిక్తో పాటు ఎస్డిటీ ట్యాబ్లెట్ కూడా కొనుక్కోవాల్సిందే, దాంతోపాటు జింకో విటమిన్ సిఓ కూడా కొనాల్సిందే. సో అందుకని మీరు ఎప్పుడైనా టాబ్లెట్లు రాసినప్పుడు డాక్టర్ గారు వాటితో పాటు ఇది ఎందుకు రాశారు అంటే, సార్ దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఉండేది, కానీ ప్రతి యాంటీబయోటిక్ రాసిన ప్రతి ఆయన కూడా ర్యాంటజన్ ర్యాంటెక్ ఏ ఉంటాయి అవి రాస్తారు. అందుకని ద ఎండ్ ఆఫ్ ద డే అర్థం చేసుకోవాల్సి ఏంటంటే, ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతున్నావో ఆటోమేటిక్గా ఆచారాలు నమ్మాల్సిందే, విశ్వాసాలు నమ్మాల్సిందే. ఇవన్నీ నమ్ముతూ వెళుతూ ఉంటే నిన్ను నువ్వే కోల్పోయే పరిస్థితిలో ఉంటావు, కాబట్టి నీకు నువ్వు జడ్జ్ చేసుకోవడాన్నే ఎడ్యుకేషన్ అన్నారండి. ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ నా ఉద్దేశం బీటెక్ ఇంకోటి కాదు, నోయింగ్ ద ట్రూత్ అండి. మూఢ నమ్మకాలు కానీ గ్రహణాలు కానీ నువ్వు ఏది నమ్ముతావు, ఎంతవరకు నీకు రీజనబుల్ అనిపించింది చేయడమే. దేవుని నమ్ముతూ దేవుని నమ్మాలి అని నువ్వు అనుకుంటే ఎగ్జాక్ట్లీ. నేనేమంటానంటే, అసాధ్యమైనవి ఏవైనా సాధ్యం కావాలనే ఉద్దేశంతో నువ్వు చేసే పనుల్లో మరణాన్ని జయించడానికంటే, ఎప్పుడైనా ఎవరికైనా మన ఇంట్లో వాళ్ళకి ఎవరికో ఏమైనా తీవ్రమైన వ్యాధో మరొకటో వచ్చినప్పుడు ఆ దేవుడికి మొక్కుకో, దేవుని దండం పెట్టుకో, పరణ పూజ చేస్తే అవుతుందట, తాయెత్తి కడితే అవుతుందంటే చేయి తప్పేం కాదని నేను. కానీ ఇక్కడ చాలా చిన్న లైన్ అండి, ఇవన్నీ ఎప్పుడు గుర్తుంచుకోవాల్సి ఏంటంటే,
ఏదైనా జీవితంలో ఏ ప్రిన్సిపల్ ఆల్ టైమ్స్ ఆల్ ప్లేసెస్ అప్లికబుల్ అవ్వదండి. ఎవ్రీ లా హ్యాజ్ ఇట్స్ ఓన్ ఎక్సెప్షన్ అంటారండి, అలా లిమిటేషన్ అంటారు. నేను పలానా పూజ చేస్తే ఈ అనారోగ్యంలోంచి బయటపడతానట ఎవరో చెప్పారు అన్నప్పుడు, నువ్వు దాన్ని సంపూర్ణంగా నమ్మి ఆ పూజ చేస్తే ఖచ్చితంగా నీకు నీ బ్రెయిన్ ఎక్కడో కాన్ఫిడెంట్ జోన్లోకి వెళ్తుంది. నేను పూజ చేశాను కాబట్టి ఆరోగ్యం బాగుంటుందట, పూజ చేశాను కాబట్టి ఆరోగ్యం బాగుంటుందట అనే ప్లాసిబో ఎఫెక్ట్లోకి వెళ్తావు నువ్వు. అందు నేను ఏమంటానంటే, మానవ బలహీనతల మీద ఆధారపడిన ఏ వృత్తి వారు డబ్బుల్ని స్వీకరించకూడదంటాను నేను. మానవ బలహీనతల మీద ఆధారపడిన వృత్తులు ఏమున్నాయండి? జ్యోతిష్యం, వాస్తు, న్యూమరాలజీ, పూజలు. అందుకని పూజ చేసేవారు ఎంత ఇస్తే అంత తీసుకోగలిగిన సంతృప్తిలోకి వెళ్ళగలగాలి. అదొకటి కొంతమేరకు ఫ్యాక్ట్స్ చెప్పాలి కదా సార్. అది ఎప్పుడైతే నువ్వు డబ్బుకి లొంగట్లేదో ఆటోమేటిక్గా ఫ్యాక్టే చెప్తావు స్వార్థం లేనప్పుడు. అలాగే వాస్తు చెప్పేవారు, న్యూమరాలజీ, పామిస్ట్రీ ఇట్లాంటివి చెప్పేవారు. ఇక అలా చెప్పుకుంటూ వెళ్తే సెకండ్ లేయర్లో మానవ బలహీనతల మీద అన్నప్పుడు టీచర్లు కూడా, టీచర్లు, డాక్టర్లు వీళ్ళు కూడా. సో ఇవన్నీ లెక్క తెలియవి కావు. అందుకని అటు తిరిగి తిరిగి నువ్వు మనిషిగా ప్రవర్తిస్తున్నావో లేదో నీకు మాత్రమే చెక్ పాయింట్ ఉంటుంది. ఇది ఈ పూజ చేస్తే నేనేదో పలానా ఎమ్మెల్యే అయిపోతానట అనేది నమ్మితే నమ్ము, నాకు అభ్యంతరం లేదు. పరిధి అవుతుంది కదా సార్, దేవుడికి పరిధి అవుతుంది. ఎగ్జాక్ట్లీ, దేవుడు అది కాదు, దేవుడు అసలు కానే కాదు, అసలు కాదు, దేవుడు ఆ పరిధి కాదు, కోరికలు తీర్చేది కాదు దేవుడు. ఇప్పుడు ఒక గ్రీక్ తత్వవేత్త అంటాడండి, చేపల యొక్క దేవుడు ఎలా ఉంటాడు? ఇప్పుడు చేపలకు కూడా దేవుడు ఎలా ఉంటాడు అంటే హెరాక్లైటస్ అనుకుంటా అంటాడు, చేపలానే ఉంటాడు, చేపలా ఉంటాడు. రెండు తలకాయలు ఉన్న చేప, మూడు తోకలు ఉన్న చేప, ఎనిమిది కళ్ళున్న చేప, అంతేనండి. సరే, ఎలాగూ మనం దేవుడి మీద, మతాల మీద, ఆచారాల మీద, సంప్రదాయాల మీద, దశావతారాల మీద మనం ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్లే చేద్దాం 2-3 గంటల పాటు అండి.